రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల పొత్తుపై ఇవాళ క్లారిటీ రానుంది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా రాత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు. నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు సాగాయి. సీట్ల సర్దుబాటుపై గంటన్నర పాటు చర్చించారు. రాత్రి 11:30 నుంచి 12 గంటల వరకు చర్చలు కొనసాగాయి. మరోవైపు రాష్ట్రంలోని 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్సభ 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించడం, ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం కూడా పూర్తయింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే ప్రస్తుతం కసరత్తు జరిగినట్లు సమాచారం. బీజేపీకి 4 ఎంపీ సీట్లు, 6 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకు మించి ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటుపైనే అధినాయకులు సమాలోచనలు చేసినట్లు తెలుస్తుంది. ఇవాళ మరో దఫా సమావేశం కానున్నారని తెలుస్తుంది. మొత్తానికి ఎన్డీఏలో టీడీపీ చేరిక ఖరారైనట్లే కనిపిస్తుంది. ఇక ఇదంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. చెప్పండి రవిచంద్ర. మాధురి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయాల్లో ఆసక్తి అయితే కనిపిస్తా ఉంది. హడావుడిగా ఢిల్లీ వెళ్లి రాత్రి దాదాపు 2 గంటల పాటు బీజేపీ పెద్దలు అమిత్ షాతో, అదేవిధంగా నడ్డాతో సుదీర్ఘంగా కూటమిలో చేరడం, అదేవిధంగా పొత్తులపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపుగా ఎన్డీఏలో చేరేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేస్తూ క్లియరెన్స్ ఇచ్చినట్లు కూడా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి అర్థమవుతా ఉంది. అయితే రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు కలిసి పోటీ చేయాలి, ఏ సీట్లు పోటీ చేయాలి అనే దానిపై మాత్రమే ప్రస్తుతం కసరత్తు నడుస్తుంది. అయితే బీజేపీ 10 ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలపై మీ ఇష్టం వచ్చినట్టు సంఖ్య ఇవ్వచ్చు, ఎంపీలు మాత్రం 10 ఇవ్వాలి, మొత్తం దేశంలో 370 ఎంపీలు గెలిపే లక్ష్యంగా పెట్టుకున్నాము అని బీజేపీ పెద్దలు చంద్రబాబు వద్ద ప్రతిపాదించడం, చంద్రబాబు కూటమిలో ప్రతి సీటు గెలవాలి, ఏ సీటు కోల్పోకూడదని, ఎలాంటి గెలుపుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 4 ఎంపీ 6 అసెంబ్లీ పోటీ చేయాలని ప్రతిపాదించినట్లు చెప్తున్నాడు. మధ్య మార్గంగా 5 నుండి 6 ఎంపీలు, అదేవిధంగా 9 ఎమ్మెల్యే స్థానాలతో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పొత్తు సెట్ అవుతుందనైతే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇవి ఈరోజు సాయంత్రానికి అదే లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మాధురి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.